Telangana Rastra Artikamantra Harish Rao Rendalakshala Yabai Yed Vela Sumarga Rendalakshala Yabai Yed Vela Paichil Kota Sumar Rendalakshala Yabai Yed Vela Kotla To Rastra Budget No Practin Cheru So Idi Bausha E term Lo Chivari Budget Next Budget to పూర్తిస్థాయికి ఏడాదికి ప్రవేశపెట్టలేరు ఎందుకంటే 2023 ఎండింగ్లో మనకు ఎలక్షన్స్ ఉన్నాయి అందువల్ల పూర్తి ఇయర్కు బడ్జెట్ ప్రవేశపెట్టలేరు బహుశా అది ఓటర్ అకౌంట్ పెడతారో తెలియదు ఈ లోపల ముందస్తు ఎన్నికలను అంటున్నారు ముందస్తు లేకపోయినా కూడా ఇది ఈ టిఆర్ఎస్ రెండవ టర్మ్లో కేసీఆర్ రెండవ టర్మ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ లాస్ట్ బడ్జెట్ అందువల్ల ఈ బడ్జెట్లో భారీగా సంక్షేమ రంగానికి కేటాయింపులు చేశారు రకరకాల సంక్షేమ పథకాలు ఇప్పటికే అమలవుతున్న వాటికి నిధులు కేటాయించారు కొత్తగా కూడా కొన్ని పథకాలను ప్రారంభించారు ఇది ఒక దేశవ్యాప్త ట్రెండ్ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న ట్రెండ్ అందులో తెలంగాణ ఇంకా ముందుంది ఇప్పుడు ఈ బడ్జెట్లో సుమారు 15% అంటే 30,000 కోట్లకు పైగా వివిధ సంక్షేమ శాఖలకు కేటాయించారు అంటే బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ ఈ సంక్షేమ శాఖలకు కేటాయించారు దళిత బంధు పథకము హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఆగిపోతుంది దళిత బందీగా అమలు కాదు అన్న విమర్శకులను నోరుమూయించేందుకు 17,700 కోట్ల రూపాయలు దళిత బంధు కేటాయించారు ఒక 18,000 కోట్ల రూపాయలు నియర్లీ 18,000 కోట్ 17,700 కోట్స్ దళిత బంధుకే కేటాయించారు అలాగే రైతు బంధు రైతు బీమాలకు సుమారు 12-13,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటే ఇప్పుడు వ్యవసాయ రంగ బడ్జెట్ 24,000 కోట్లు ఉంటే అందులో 13,000 కోట్ల వరకు కూడా రైతు బంధు రైతు బీమాకే కేటాయిస్తారు సో అందువల్ల మీరు ఏ రంగంలో చూసినా కూడా భారీగా పథకాలకు పెద్దపీట వేశారు ఇప్పుడు ఆసరా పెన్షన్ల వయస్సు 57 ఏళ్ళకు తగ్గించారు అలాగే కొత్తగా ఒక మంచి పథకాన్ని ప్రారంభించారు హెల్త్ అండ్ హైజీన్ కిట్ అని అంటే బాలికలకు చదువుకునే బాలికలకు రకరకాల పోషకాహార లోపాలు రక్తహీనత లాంటి సమస్యలు ఎదుర్కోవటానికి హెల్త్ అండ్ హైజీన్ కిట్ను ఇవ్వాలని ప్రతిపాదించారు ఇది పిల్లలు ఆరోగ్యానికే కాదు చదువుకు కూడా దోహదం చేస్తుంది సో అందువల్ల ఈ బడ్జెట్లో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే సంక్షేమ రంగానికి పెద్దపీట వేయడం గత పథకాలకు నిధులు కేటాయింపుతో పాటు కొత్తగా పథకాలకు నిధులు కేటాయించడం ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి 3,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలని నిర్ణయించారు సొంత భూమి ఉన్న వారికి ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు నగదు సాయం చేస్తామన్నారు అయితే ఇది గతంలో 5 లక్షలు ఇస్తామన్నారు కానీ బడ్జెట్లో 3 లక్షలను ప్రతిపాదించారు సో ఈ సంక్షేమానికి పెద్దపీట వేయడం అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉంది రెండవది విద్య వైద్యము ఈ రెండు రంగాలపైన కేంద్రీకరణను ఆహ్వానించాలి ముఖ్యంగా ఆరోగ్య రంగానికి అయితే భారీగా లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 6,000 కోట్ల పైచిల్లుకుంటే ఈసారి 11,000 కోట్లకు పెంచారు అంటే 5,000 కోట్లు గణనీయంగా పెంచుతున్నారు అంటే ఇది సుమారు 78% పైగా ఆరోగ్య రంగానికి బడ్జెట్ పెరిగింది ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెడతామని నిర్ణయించారు సో ఆరోగ్య రంగాన్ని పరిపుష్టం చేయడానికి ఇదొక శుభ పరిణామం ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో పెట్టిన బడ్జెట్ కన్నా కూడా ఎక్కువ ఆరోగ్య రంగానికి సో లాస్ట్ ఇయర్ బడ్జెట్ కన్నా 78.5% ఎక్కువనే కాకుండా గత 2 ఏళ్ళుగా పెట్టిన బడ్జెట్ కన్నా కూడా ఎక్కువ అలాగే విద్యారంగానికి ముఖ్యంగా మన ఊరు మనబడి మన బస్తీ మనబడి ఈ పథకాల ద్వారా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు 7,200 కోట్లు దీనికి కేటాయించారు ఇది ఆహ్వానించదగినది ఎందుకంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయితే డెఫినెట్గా అది అడ్వాంటేజ్గా ఉంటుంది అయితే దీంతో పాటు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారు కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మానవ వనరులు అవసరం సో ఇప్పుడు ఉన్న తెలుగు మీడియం కాకుండా అదనంగా ఒక ఇంకో మీడియం పెట్టినప్పుడు టీచర్ల సంఖ్య కూడా రెట్టింపు కావాలి ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం బోధించేటువంటి టీచర్ల రిక్రూట్మెంట్ జరగాలి సో దానికి బడ్జెట్లో మనకు కనిపించలేదు సో దీంతో పాటు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 100 కోట్లు ఏర్పాటు అలాగే అటవీ విద్య ఫారెస్ట్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి ఫారెస్ట్ యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించారు సో విద్యారంగం ముఖ్యంగా సెకండరీ విద్యకు భారీగా నిధులు పెరగడం
ఆరోగ్య రంగానికి భారీగా నిధులు పెరగడం అనేది ఆహ్వానించాలి. ఇరిగేషన్ సెక్టార్ కూడా 34% నిధులు పెరిగాయి. సో అందువల్ల ఇవి ప్రధానంగా సంక్షేమ రంగానికి తో పాటు ఇరిగేషన్కు 34% నిధులు పెరగడం అనేది ఆహ్వానించదగింది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాంట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రజా రవాణా కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందువల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు ఆర్టీసీకి కనీసం బడ్జెట్లో 2% కేటాయించి ఉండి ఉంటే ఆర్టీసీ కష్టాల నుంచి బయటపడేది. ఇప్పుడు ఆరోగ్య రంగానికి బడ్జెట్లో 4.37% కేటాయించారు. ఇది మంచి పెరుగుదల యొక్క ఏడాదిలో. కానీ దాంతోపాటు ప్రజా రవాణాకు కూడా కేటాయించి ఉండి ఉంటే అడ్వాంటేజ్గా ఉండేది. ఇప్పుడు మీకు ఢిల్లీ అనుభవం చూస్తే విద్య, ఆరోగ్యము, తాగునీరు, విద్యుత్ శక్తి, ప్రజా రవాణా ఈ 5 అంశాల్లో కేంద్రీకరించడం వల్ల ఢిల్లీ ప్రజలు తిరుగులేని విజయాన్ని అరవింద్ కేజ్రీవాల్ కట్టబెట్టడమే కాకుండా పొరుగున్న పంజాబ్లో కూడా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందన్న వాతావరణం ఉంది. అందువల్ల ఇలాంటి రంగాలను ప్రోత్సహించడం అనేది చాలా కీలకంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మ్యాక్రో ఎకనామిక్ ఛాలెంజెస్ అంటారు, అంటే స్థూల ఆర్థిక సవాళ్లు కూడా ఈ బడ్జెట్లో మనకు కనబడతాయి. ఒకటి, అప్పు భారీగా పెరగబోతోంది. 60,000 కోట్లు ఈ ఏడాది కూడా అప్పు చేయబోతున్నారు. సుమారు 60,000 కోట్లు, 59,000 కోట్ల పైచిలుకు. గత ఏడాది 49,000 కోట్ల పైచిలుకు, అంటే సుమారు 50,000 కోట్లు అప్పు చేశారు. సో ఇప్పుడు మరో 10,000 కోట్లు అప్పు చేస్తున్నారు. సో 2022-23 చివరి నాటికి తెలంగాణ మొత్తం అప్పు 330,000 కోట్లకు చేరబోతుంది. ఇది 2019-20 పోలిస్తే 124,000 కోట్లు ఎక్కువ. 2019-20 2,05,000 కోట్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 330,000 కోట్లకు పెరుగుతోంది. ఇందులో అత్యధికము మార్కెట్ నుంచి తీసుకున్న అప్పులే. సో ఈ అప్పులు భారీగా భారమవుతుంది, అంటే రాష్ట్ర జీడిపిలో 25% వరకు అప్పులే ఉంటున్నాయి. ఇది 2019-20 ఉండే. అయితే ప్రభుత్వ వాదన ఏంటంటే మేము అప్పుల్ని మౌలిక వసతుల కల్పనకు కేటాయిస్తున్నాం, అంటే మూలధన వ్యయముకు కేటాయిస్తున్నాం అంటున్నారు. కానీ ఈ బడ్జెట్లో కూడా మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 30,000 కోట్లే ఉంది. అందువల్ల అప్పులు చేసి కేవలము మౌలిక వసతులు మాత్రమే కాదు, బహుశా పథకాలకు కూడా అప్పులు చేస్తున్నట్టుగా కనబడుతున్నది. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరిమితంగానే ఉంది కనుక. అంటే మొత్తం అప్పులు వాస్తవానికి ఈ బడ్జెట్లో కనిపించిన అప్పులు కూడా ఉంటాయి. ఇప్పుడు జిహెచ్ఎంసి లాంటివి తీసుకున్న అప్పులు, వివిధ కార్పొరేషన్ల ద్వారా కొన్ని పథకాలకు, ఈవెన్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా ప్రత్యేకంగా అప్పులు చేస్తున్నారు. అవన్నీ కలిపితే 400,00,000 కోట్లు ఉంటుంది అప్పు. సో ఇంత భారీగా అప్పు చేసి సంక్షేమ పథకాలకు, జనాకర్షణ పథకాలపైన కేంద్రీకరించడం అనేది ఎకానమీలో లాంగ్ టర్మ్లో వయబుల్ ట్రెండ్ కాదు. అలాగే ఇప్పుడు ఫిస్కల్ ద్రవ్యలోటు 52,000 కోట్లు ఉంది. సో ఈ 52,000 కోట్లు ఒకవేళ ప్రభుత్వం ఆశించిన ఆదాయం రాకపోతే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు భూముల అమ్మకాల ద్వారా 15,000 కోట్లు సమీకరిస్తామన్నారు. రేపు ఆ భూముల అమ్మకాల ధర అంత రాలేదనుకోండి, ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మద్యం అమ్మకాల ధర కూడా భారీగా ఆదాయం వస్తుందన్నారు. ఇది ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే వ్యవహారం కాదు. సో 52,000 కోట్ల రూపాయల దాకా ద్రవ్యలోటు ఉంది. దాంతోపాటు కేంద్ర నుంచి 41,000 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఇది కూడా కొంత అతి అంచనానే. ఇప్పటివరకు ఆ ట్రెండ్ ఎక్కడా లేదు. కేంద్రం నుంచి ఇంత భారీ మొత్తంలో నిధులు వచ్చేటువంటి వాతావరణం కనబడలేదు. అంటే ఇందులో ప్రభుత్వం ఆశించినట్టు ఆదాయాలు కనుక రాకపోతే సహజంగా కోత పడుతుంది బడ్జెట్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకుంటే 21,000 కోట్లు బడ్జెట్ కోత పడింది, అంటే సుమారు 10% ఖర్చు కాలే. సో ఇప్పుడు కూడా ఆ ప్రమాదం పొంచి ఉంది. అయితే ఇది కూడా ఒక తెలంగాణలోని ధోరణి ఉండదు. దేశవ్యాప్తంగా కూడా బడ్జెట్స్లో సహజంగా ఆర్థిక మంత్రులు ఏం చేస్తారంటే కాస్తంత ఇన్ఫ్లేట్ చేస్తే చూపెడతారు. ఎందుకంటే బడ్జెట్ ప్రజల దృష్టిని ఆకర్షించేది కనుక, ప్రజాస్వామ్యంలో ప్రజల దృష్టి ఆకర్షించడం కీలకమవుతుంది కనుక బడ్జెట్లో కొంత హయ్యర్ లెవెల్ హయ్యర్ సైడ్ నెంబర్ చూపెడతారు. ఆ నెంబర్స్ నిలబడకపోతే ఏమవుతుందంటే కొన్ని రంగాలపైన కోత పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ మ్యాక్రో ఎకనామిక్ ఛాలెంజెస్ను దృష్టిలో పెట్టుకొని మనం బడ్జెట్ను విశ్లేషించాలి.